175 స్థానాలకు 175 కూడా మేమే నిగతం అని చెప్పి అంటున్నాడు. దీనికి కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి చాలా మంది ఫేస్బుక్ లో పెడతం జరుగుతుంది. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆయన వెళ్ళటం జరిగింది. ఆ రోజున ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవాళ ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడికి కనీసం 40 స్థానాలు కూడా రావు అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయటం జరిగింది. అందులో భాగంగా మనం అందరం కూడా చూసాం 2019లో 23 సీట్లు రావడం జరిగింది. ఈ రోజున జనసేనకు ఒక్క స్థానం రావడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకుని ప్రజల దగ్గరికి గడప గడపకి కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరినీ కూడా వెళ్ళి మేము 90% ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నాం, రేపు భవిష్యత్తులో 10% కూడా మేము చేస్తామని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్తామంటే అక్కడ జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ మేము అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మీకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, 175కి 175 కంపల్సరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరు ఇప్పటికైనా సరే మారి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే మీ అందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అన్నీ కూడా అందిస్తామని చెప్తే ఎంతో కొంత మీకు డిపాజిట్ అన్న దక్కుతుందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ లేని పక్షంలో మీకు డిపాజిట్ స్థానాలు కూడా రావని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ ప్రజలకి అభివృద్ధి అనేది కూడా ఇది లేకుండా ప్రజాస్వామ్యంలో ఆయన చేసే పనులు కూడా అన్ని వ్యతిరేక పనులు చేస్తూ నేను 175కి 175 గెలుస్తానని చెప్పి ప్రలోభాలు పడుతున్నాడు. ఈయన ఏం 175కి 175 అంటే చాలామంది అనుమానం ఉంటాయి మోసపూరితంగా. ఇప్పుడు 175కి 175 అంటే రేపొద్దు నిజంగా ఈ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు ఓట్లు కూడా ఆయన అవసరమైతే ఈ సింగిల్ నిర్ణయం తీసుకుని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకు ఓట్లు కూడా తొలగించేసి ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లు ఉంచుకుని 175కి 175 కూడా గెలిచేయచ్చు. అది అంతే 175కి 175 ఇవాళ ప్రజాస్వామ్య ప్రజల్లో ఇవాళ మాత్రం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మోర్కే ముఖ్యమంత్రికి మనం ఎప్పుడైతే ఓటేసామో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు తరిమి కొడదామని చెప్పి ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా ఎలక్షన్ జరిగితే కనుక ఖచ్చితంగా 175 కాదు కదా 17 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డిది. నేను దీనికోసం ఈ 175 సీట్లు అనేది ఏంటంటే ఆయన ఖచ్చితంగా మైండ్ గేమ్ ప్రజల్ని ప్రతిపక్షాలని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఆయన 175కి 175 అని చెప్పడం అది అందుకే నాకు గెలుస్తా అని చెప్పడం తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. గెలవడం కాదు కదా రేపు రాబోయే రోజుల్లో డిపాజిట్ కూడా కోల్పోతారని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 175కి 175 సీట్లు నాకు వచ్చేస్తాయని ఏదో పగట్బాల్ పలపడం జరుగుతుంది. 175కి 175 నియోజకవర్గాలకి ఒక వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో లేదు. దాదాపు 50% ఉన్న ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో 175కి 175 సీట్లు వచ్చేస్తాయి నేనే ఏకసత్రాధిపతి గెలిస్తాను అనుకుంటే చెల్లుబాటు కాదు. రాష్ట్ర ప్రభుత్వం అన్నది ప్రజల చేత ఎన్నుకోబడింది. వివిధ ప్రజాస్వామ్యంలో వివిధ క్యారెక్టర్ ఉన్న ప్రజలు ఉంటారు. ఆ క్యారెక్టర్ వైజ్ కానీ 50% ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా మేము 175కి 175 సీట్లు సాధిస్తామని చెప్పుకుంటాం. 175 ఒక మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ 151లో వెనకాలన్న ఒకటి తీసేస్తే 15 సీట్లు కూడా రావని ఈ భీమవరం నియోజకవర్గం తరపున కంటావేదంగా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో 175 175 అని పదం పక్కన పెడితే మేమే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 200% రావటం ఖాయమని మేము హెచ్చరించి మరీ చెప్తున్నాం. ఏదైతే ఈ కార్యక్రమానికి ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను.